एड्स नियंत्रणकु केंद्र राष्ट्र प्रभुत्वालु प्रत्येक श्रद्धतो कार्यक्रमालु निर्वहिस्तुन्नायनि जिल्ला वैद्य आरोग्य शाखा अधिकारी डाक्टर नरसिंह नायक पेर्कोन्नारु. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక పిఆర్ కాలేజ్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నగర వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ మాట్లాడుతూ దేశాన్ని 2030వ సంవత్సరానికల్లా ఎయిడ్స్ రహిత దేశంగా మార్చుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. అలాగే కాకినాడ జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సిస్టమ్ని మనం అందరం చక్కగా అడాప్ట్ చేసినట్లయితే మనం దాదాపు హెచ్ఐవి నుంచి దూరంగా ఉండొచ్చు. అలానే బ్లడ్ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా మనము చక్కగా పరీక్షలు చేసిన తర్వాతే ఇవి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ఎక్కడైనా హాస్పిటల్స్లో సూదులు అవి కూడా మనము ఇప్పుడు ప్రీవియస్గా అయితే మనకి ఒకళ్ళకి చేసిన ఇంజెక్షన్సే అది కాసి మళ్ళీ అలా చేయడం వచ్చింది. ఇప్పుడు అలాగ కాకుండా అన్ని డిస్పోజబుల్ సిస్టమ్స్ వచ్చినాయి. అంతా మనం ఒకసారి ఒక సిరంజిని ఒకరికి వాడిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు మనము ప్రతి హాస్పిటల్స్లో ప్రతి హెల్త్ సెంటర్స్లో గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఇవన్నీ కూడా సూదుల్ని మనం ఖచ్చితంగా అవి పడేయడం జరుగుతూ ఉంది. అవి పడేయడం కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దానికి ఒక సిస్టమ్ కూడా ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం అవి ఖచ్చితంగా ఎలాగైతే మనము ఇన్సిడరేషన్ చేసి లేకపోతే వాటిని కట్ చేసి పడేయాలో అవి చక్కగా సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ హెచ్ఐవి ప్రివెన్షన్లో భాగం. మనకు వచ్చినప్పటికి మన జిల్లాలో ఇప్పుడు 14,938 మంది పెద్దలు హెచ్ఐవితోటి సఫర్ అవుతూ ఉన్నారు. అలానే వాళ్ళందరూ కూడా చక్కగా మందులు కూడా వాడుతున్నారు. వీళ్ళందరికీ ఏఆర్టి సెంటర్లో ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, 108 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు కూడా మనము ప్రాపర్గా మందులు ఇస్తున్నాము, వాళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలానే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసిటిసి సెంటర్ ఉంది. ఈ సెంటర్లోకి వెళ్ళి మనము ఏ రోజైనా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి CD4 సెల్ కౌంట్ చేయడం కానీ మందులు ఇవ్వడం కానీ